కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గుర్రంపాలెం రోడ్లో గల జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. కమిటీ చైర్మన్ గా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రమాణ స్వీకారం చేయగా మెంబర్లుగా పాండ్రంగి రాంబాబు, బొడ్డేటి సుమన్, నకిరెడ్డి సూర్యావతి, మానేపల్లి బంగారాజు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారిని హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, స్థానిక నాయకులు పూలమాలతో ఘనంగా సత్కరించే శుభాకాంక్షలు తెలియజేశారు. పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. జడ్రాగంపేటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ హాస్పిటల్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, సిఏవైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ రఘునాథరావు, వేములకొండ జోగారావు, పాలకుర్తి సురేష్, హాస్పిటల్ వైద్యులు ప్రణీత్ డి, హాస్పిటల్ కాంట్రాక్టర్ సూర్యనారాయణ రాజు, హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శంకర్, డాక్టర్ వర్మ, డాక్టర్ వినూష, డాక్టర్ శ్రావణ సంధ్య, డాక్టర్ మాధురి, డాక్టర్ భాగ్యలక్ష్మి, టిడిపి నాయకులు, హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ గౌరవ శాసన సభ్యులు నెహ్రూగా ఆశీస్సులతో రెండోసారి సీఏగా మొదటిసారి ఎస్ఐగా చేశారు. గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పక్క గాంధీ జయంతిని చాలా అతి పవిత్రంగా చేసుకుని అదే సందర్భంలో ఏ మానవ సేవ కావాలని గాంధీ గారు కోరారో ఆ మానవ సేవకు సంబంధించినటువంటి మన హాస్పిటల్కి ఈరోజు ఫస్ట్ మీటింగ్ కమిటీ హాస్పిటల్ కమిటీ మీటింగ్ ఫస్ట్ మీటింగ్కి రావడం జరిగింది. దీని మీద హాస్పిటల్కి కావాల్సినటువంటి అన్ని అవసరాలను పరిష్కరించుకొని